దీనికి తోడు ప్రధాని మోదీ యజమానిగా ఉండి ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అనే మాటను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ యజమాని అనే బాధ్యత ఏమిటి? మరోవైపు నిష్ఠగా ఉండి చేస్తున్నారు అంటే అది ఎటువంటి నిష్ఠగా మనం అర్థం చేసుకోవాలి? అయ్యా, ఇక్కడ పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ కూడాను రాజులు యాగాలు చేసేవారు. దాని అర్థం ఏమిటి? ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి. అక్కడ చెప్పేటువంటి సంకల్పం కూడా అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవస్యాంచర్థం అయం దేశం సుభిక్షర్థం సర్వే జనాశుకునోత్యర్థం అనేటువంటి సంకల్పంతో ఆ బాలరాముడు ప్రతిష్ఠిత మహోత్సవం జరుగుతాం. అంటే ప్రపంచం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో సంకల్పంతో జరుగుతున్న ప్రతిష్ట. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడాను కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వీరందరి తరఫు నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క కార్యక్రమం, వారిని యజమాని అంటారండి తప్పనిసరిగా, ఎవరైతే కర్తగా నిలబడి ఆ ప్రతిష్టా మహోత్సవంలో చేస్తూ ఉన్నారో వారిని యజమానే అంటారు. అంటే మన భారతదేశం మొత్తానికి కూడా ఆయన ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి కాబట్టి, ప్రప్రథమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చేసిన ద్వారా ఇక్కడ ఏంటంటే, ముఖ్యంగా చాలా మంది రాజుగారు చేస్తున్నారు ఆయనకే పుణ్యం వస్తుంది, ఇది ఒట్టి మాటలండి. ఆయన మనందరికీ పుణ్యం పంచడానికి చేస్తున్నటువంటి ఒక సత్కార్యంగా చెప్పవచ్చు. ఓకే ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.